ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా నిన్నటి వరకు ఉన్న ఎడం బాలాజీ ప్రకటించారు. బుధవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇన్నాళ్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు వ్యతిరేకంగా తాను పనిచేశారని తెలియజేశారు. వైసీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనేక విధాలుగా హింసించారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర దగ్గర నుండి నిన్న మొన్నటి ప్రజా సంకల్ప యాత్ర వరకు అన్ని వైసీపీ కార్యక్రమాలకు అనేక ఆటంకాలు సృష్టించాడని చెప్పారు. అలాంటి వ్యక్తిని వైసీపీలో చేర్చుకోవడంపై ఆయన జగన్ తీరును తప్పుపట్టారు. అది ఇష్టము లేకనే రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఓడించాలనే లక్ష్యంతోనే తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అతని దురాఘాతాలను ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వెంట ఉన్న కార్యకర్తల నాయకులు శ్రేయోభిలాషులందరూ వారి అభిమానానికి అనుగుణంగా వారిని ఎన్ని కష్టాలు నష్టాలు పెట్టినా సరే ఎదుర్కొని ఈ 5 సంవత్సరాలు ప్రయాణం చేశాం. అనుకోని రీతిలో సీటు బీసీలకు ఇస్తానన్నా మిగతా వాళ్ళకి ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. కృష్ణమోహన్ వ్యతిరేకంగా 9 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఫైట్ చేశాం కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు పెట్టించలేదు కాబట్టి, ఓదార్పు యాత్ర నుంచి నిన్న ప్రజా సంకల్ప యాత్ర వరకు అనేకమైన కష్టాలు నష్టాలు సరిచూచాం కృష్ణమోహన్ ఎదురుగా. అలాంటి వ్యక్తిని పార్టీలో తీసినందుకు నా మనసు క్షోభించి నా ఆత్మానికి వ్యతిరేకంగా నేను పనిచేయలేను కాబట్టి బాధగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడక తప్పట్లేదు. కానీ నాతో ప్రయాణం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని, శ్రేయోభిలాషులందరినీ గత 9 సంవత్సరాలుగా ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చానో అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా కాపాడుకుంటూ వస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారు.